కోలీవుడ్ బ్యాడ్ బాయ్ సింబు ముందుగా నయనతారతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2-3 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. కానీ తర్వాత నయన్ అతడిని వదిలేసి వెళ్లిపోయింది. ఇంతే, కొంతకాలానికే సింబుకు హన్సికతో జోడీ కుదిరింది. వీళ్ళిద్దరూ పెళ్లికి కూడా రెడీ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం కొనసాగలేదు. హన్సిక కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. సింబు నయన్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. అసలు నయన్ యాటిట్యూడ్ ప్రకారం చూస్తే ఆమె సింబుతో ఎఫైర్ మొదలు పెట్టడం, ఆ తర్వాత తనకు దూరం కావడం ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. కానీ సింబుతో హన్సిక ప్రేమాయణం మొదలు పెట్టడం ఎంత ఆశ్చర్యమో, చాలా త్వరగా అతడికి దూరం కావడమూ ఆశ్చర్యమే. వీళ్ళిద్దరికీ ఎక్కడ తేడా కొట్టిందన్నదే అర్థం కాలేదు. ఈ విషయంపై సింబు తండ్రి టి రాజేందర్ క్లారిటీ ఇచ్చాడు. సింబు కొత్త సినిమా సరసుడు ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన రాజేందర్ ఓ ఇంటర్వ్యూలో సింబు హన్సిక బ్రేకప్ గురించి ఓపెన్ అయ్యాడు. సింబు పెట్టిన కండిషన్ హన్సికకు నచ్చకపోవడం వల్లే ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయిందని రాజేందర్ తెలిపాడు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లికి కూడా రెడీ అయిన సమయంలో తన తల్లి అభిష్టాన్ని హన్సికకు చెప్పాడన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలో కొనసాగడం తన తల్లి ఉషకు ఇష్టం లేదని, సినిమాలు మానేయాల్సి ఉంటుందని సింబు చెప్పాడని, ఆ మాట నచ్చకే హన్సిక అతడికి దూరమైందని, అయినప్పటికీ సింబు కాంప్రమైజ్ కాలేదని, తన కోసం ప్రియురాలిని వదులుకున్నాడని రాజేందర్ చెప్పాడు. మరి హీరోయిన్ల విషయంలో సినిమా వాళ్లే ఇలా కండిషన్లు పెడితే సామాన్యులు వాళ్లను ఎలా ట్రీట్ చేస్తారో చెప్పేదేముంది?